హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ వనిషి. గైస్, నన్ను రీసెంట్గా చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏప్రిల్లో వచ్చే ఎస్ఐ కాన్షిప్ నోటిఫికేషన్కి, ఫిబ్రవరిలో వచ్చే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి ఉపయోగపడే విధంగా ఏ అంశాల మీద ఫోకస్ చేయాలని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఇలాంటి టైంలో అండ్ ఎవరు ఫోకస్ చేయలేనిది అండ్ ఎవరు చేయలేని బిట్లు మీరు చేయాలి అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ ఇవి, సో ఇవి చెప్తాను. వీటి మీద ఫోకస్ అయితే చేయండి. ఎందుకు వీటి గురించి చెప్తున్నా అనేది కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మన ఛానల్ని విజిట్ అవుతాం మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఫర్దర్ గైడెన్స్ కానీ కంటెంట్ కోసం కూడా ఆబ్వియస్లీ ఖచ్చితంగా మీరు ఫాలో చేసి అయితే ఉండండి. గైస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉన్నటువంటి నోటిఫికేషన్కి, నెక్స్ట్ ఏప్రిల్ నోటిఫికేషన్ ఉంది అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 6 మంత్స్ టైం అయితే ఉంది. అండ్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కూడా అప్రాక్సిమేట్ మనకు ఒక 2-3 మంత్స్ టైం అయితే ఉంది. సో ఇలాంటి టైంలో నువ్వు ఇంత పీస్ ఆఫ్ మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఇప్పుడు కాబట్టి, నువ్వేం చేస్తావంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దేంట్లోకి సంబంధించిన నోట్స్ అంటే, తెలంగాణకు సంబంధించిన అంశాలలో మెయిన్గా తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2024 సర్వే ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద రెగ్యులర్ క్వశ్చన్ వస్తున్నాయి. ఏ మొన్న జరిగిన డిఏఓ ఎగ్జామ్లే కానీ, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామే కానీ, గ్రూప్స్ ఎగ్జామినేషన్సే కానీ, 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఏది ఏ ఎగ్జామ్ జరిగినా కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్వశ్చన్ దీంట్లో నుంచి అయితే ఉంటుంది. అండ్ రెండోది, మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి దాని మీద కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. అండ్ వీటికి సంబంధించి అది కూడా ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఈవి వెహికల్స్కి సంబంధించిన పాలసీస్ గురించి అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన పాలసీస్ గురించి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఏ కోచింగ్ సెంటర్స్లలో కూడా వీటి గురించి చెప్పరు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను చాలా రోజుల నుంచి యాప్, మన కనెక్టింగ్ నిషి అనే యాప్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి, సో వీటిని నేను ఆల్రెడీ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2024కి సంబంధించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది, మన యాప్లో పెట్టాను. ఇంకొకటి ఏంటంటే, ఈ తెలంగాణ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పాలసీస్ గురించి మన యాప్లో పెట్టడం అయితే జరిగింది. సో ఈ రెండింటిని మీరు డౌన్లోడ్ చేసి, ఇవి తెలుగులో ఉన్నాయి, సో మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ యాప్లో వీటిని కనెక్టింగ్ నిషి కోర్సెస్ కింద పెట్టడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి అండ్ డౌన్లోడ్ చేసుకోండి, ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రిపేర్ చేసినా, ఇంకెవరో ప్రిపేర్ చేసినా, ఏదో ఒకటి మిస్ అయిపోయిందేమో పాయింట్ అనే కోణంలో ఉంటుంది మైండ్ ఎప్పుడు కూడా. సో అలా లేకుండా డైరెక్ట్ మీకు బుక్కే పెట్టేశాను. రెండుకి సంబంధించినటువంటి పాలసీస్ మొత్తం పెట్టేశాను, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, రీసెంట్గా జరిగిన క్వశ్చన్స్ పేపర్లలో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయని చెప్పాను కదా. సో ఒకసారి క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ చూడండి, 2022-23 నాటికి భారతదేశంలో 16 రాష్ట్రాలలో ప్రస్తుత ధరల ప్రకారం జీడిపికి దోహదపడే వాటిలో తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత? ఇది మనకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి క్వశ్చన్ రావడం అయితే జరిగింది. ఇది 8th ర్యాంక్. అండ్ దీనికి సంబంధించి తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం, ఇది ఎకనామిక్ సోషల్ అవుట్లుక్ కదా, 2023 ప్రకారంగా భారతదేశంలో 2021-22లో తెలంగాణ అనేది గుడ్లను ఉత్పత్తి చేసే ఎన్నో అతిపెద్ద రాష్ట్రం అని అడిగాడు. సో ఇది కూడా మనకు, ఇదొక క్వశ్చన్, తెలంగాణ వ్యవసాయం మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ నుంచి, ఇదంతా కూడా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి వచ్చిన క్వశ్చన్. మరొక క్వశ్చన్, 2024లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి 3 కేటగిరీలు అంచనా వేసినట్లు ప్రకటించింది, ఆ కేటగిరీలు ఏవి అని చెప్పేసి అడిగాడు. సో పట్టణం, ఉపపట్టణం, గ్రామీణ ప్రాంతాలు, ఇది కూడా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి వచ్చినటువంటిది అండ్ ఎంఎస్ఎంఈకి రిలేటెడ్ ఉన్న క్వశ్చన్ ఇది. అండ్ ఇదే ఎకనామిక్ 2020కి సంబంధించిన దాంట్లో కూడా చూడండి, రాష్ట్రంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం విస్తీర్ణమో నికర విత్తన విస్తీర్ణానికి సంబంధించి అడిగాడు. ఇది కూడా, సో మనకు 52.88%, ఇది కూడా మనకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చనే. అండ్ బీడి కార్మికులు, వితంతువులు, చేనేత కార్మికులకు సంబంధించిన పెన్షన్ గురించి, ఇది కూడా పథకాలు దాంట్లో సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో పథకాలకు సంబంధించి కూడా సమ్ ఇంపార్టెంట్ పథకాలకు సంబంధించి మ్యాటర్ ఉంది, దాంట్లో కూడా ఇది రావడం అయితే జరిగింది క్వశ్చన్. అండ్ 2023 సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారంగా అంటే, ఇది అప్డేటెడ్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి 23-24 నుంచి ఖచ్చితంగా మనకి 24 అంటే 23 మ్యాటరే ఉంటుంది కాబట్టి, సో మనకు 25లో ఏమవుతుంది, 24 మ్యాటర్ ఉంటుంది కాబట్టి మీరు పక్కాగా చదవాల్సినటువంటిది 100% బిట్టు. అంటే మనకు రీసెంట్గా చూడండి, మనకు డిఏఓ ఎగ్జామే కానీ, లేకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్నే కానీ, మొన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లనే కానీ, దగ్గర 15 మార్కుల వరకు దీనిలో నుంచి క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి చూడండి, ఈ పరిశ్రమల రంగానికి సంబంధించి, సో శ్రామిక జనాభా ఎంతమందికి ఈ పరిశ్రమ రంగము తెలంగాణలో ఉపాధి కల్పిస్తుందని చెప్పేసి 21% మందికి కల్పిస్తుంది. సో ఇది కూడా
డైరెక్టివ్ బిట్లు, ఇవన్నీ కూడా డైరెక్టివ్ బిట్లు. సో మీకు ఇలా చెప్పాలని కదా, ఇదిగో సోషల్ అండ్ ఎకనామిక్ అవుట్లుక్ 2018 ప్రకారం, ఇది 18 సంబంధించిన క్వశ్చన్, జిఎస్డిపికి సంబంధించిన నికర ఉత్పత్తికి సంబంధించిన పర్సంటేజ్ అడగడం జరిగింది, భౌగోళిక అటవీ విస్తీర్ణం గురించి అడగడం జరిగింది, అదేవిధంగా పంటల సాంద్రత గురించి క్వశ్చన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్లు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనకు దీని తికమక వచ్చేసి క్వశ్చన్స్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే వచ్చే క్వశ్చన్స్ కావు. డైరెక్ట్ అక్కడ మ్యాటర్ ఏదైతుందో, స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో దాని గురించి. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వీటికి సంబంధించిన పాలసీస్ నేను మన కనెక్టింగ్ నిషి యాప్లో పెట్టడం అయితే జరిగింది. మీరు కనెక్టింగ్ నిషి కోర్స్ యాప్ ఓపెన్ చేసినాక ఆ కేటగిరీ ఓపెన్ చేస్తే మీకు ఇవి కనిపిస్తాయి. పక్కాగా మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది పీస్ ఆఫ్ మైండ్ మీకు చాలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన పాలసీస్, ఎలక్ట్రానిక్ సంబంధించిన తెలంగాణ పాలసీ, అదేవిధంగా తెలంగాణ మనకు స్టాటిస్టిక్స్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో 2021, 2022, 2023, 2024 సంబంధించినవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. డైరెక్ట్ దాంట్లో నుంచి కూడా రీసెంట్గా ఎగ్జామినేషన్లో అడగడం అయితే జరుగుతుంది. ఇది మీకు ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఏ బుక్లో కూడా కవర్ చేసి అయితే ఉండరు. 100% నేనైతే ట్రస్ట్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇదండి గాయస్, ఖచ్చితంగా మీరు ఫర్దర్ గైడెన్సే కానీ లేకపోతే దేని కూడా ఖచ్చితంగా ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. 100%గా మీకు యూస్ఫుల్ కంటెంట్ నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, ఇప్పటికీ చాలా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏ ఎగ్జామ్కైనా ఇవైతే 100% చదవాల్సిందే. అండ్ ఇంకొకటి ఏమిటంటే, ఈ స్పెషల్గా ఏదైనా మళ్ళీ కోర్సెస్ గురించి కూడా మన దాంట్లో ఉండడం అయితే జరిగింది, ఒకసారి అది చూడండి. అండ్ తప్పకుండా మీరు ఫర్దర్ కూడా ఫాలో చేస్తుండే. థ్యాంక్ యూ, జై హింద్.